హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ ఎలక్షన్ స్పెషల్. తెలంగాణలోని అన్ని లోక్ సభలకు భిన్నమైన నేపథ్యం హైదరాబాద్ సొంత. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా మజ్లిస్దే ఆధిపత్యం. మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వీటిలో గోషామహల్ మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ శాసనసభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోషామహల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ లోక్సభ స్థానం మజ్లిస్ పార్టీ చేతిలో ఉంది. 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ, అప్పటి నుంచి 2014 వరకు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ అసదుద్దీన్ ఓవైసీ మరోమారు పోటీ చేస్తూ గెలుపుపై ధీమాగా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీపై ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్, టీఆర్ఎస్ నుంచి పుస్తే శ్రీకాంత్, బీజేపీ నుంచి భగవంతరావు బరిలో నిలిచారు. టీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలైన నామమాత్రంగా తమ అభ్యర్థిని బరిలో దింపింది అధికార పార్టీ. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత అభ్యర్థి భగవంతరావే బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భగవంతరావు 3,11,414 ఓట్లు సాధించగా అసదుద్దీన్ ఓవైసీ 5,13,868 ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో భగవంతరావు పెద్దగా ప్రచారం చేయకపోయినా అసదుద్దీన్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి కాస్త దృష్టి సారిస్తే బీజేపీ మరింత గట్టి పోటీ ఇవ్వగలదు. అయితే ఎంఐఎంపై గెలవలేమేమో అనే భయంతో ఇతర పార్టీల అభ్యర్థులు పెద్దగా ప్రచారం కూడా చేయకపోవడం ఆ పార్టీకి కలిసొస్తుంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి గట్టిగానే ప్రచారం చేస్తుంది బీజేపీ. మజ్లిస్ కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా జాతీయవాదాన్ని నమ్ముకొని గెలుపు కోసం పోరాడుతున్నామని ఆ పార్టీ అంటోంది. ప్రజలు ఈసారి తప్పకుండా ఆదరించి గెలిపిస్తారన్న విశ్వాసాన్ని బీజేపీ అభ్యర్థి భగవంతరావు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 60% పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు వికారాబాద్, చేవెళ్ల, తాండూర్ అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉండేవి. పునర్వ్యవస్థీకరణ సమయంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలన్నింటినీ హైదరాబాద్ కిందకి తేవడం మజ్లిస్ కి తిరుగులేని బలంగా మారింది. 2009 మైనార్టీలు అధికంగా ఉండే అసెంబ్లీ స్థానాలన్నీ హైదరాబాద్ కిందకి వచ్చాయి. దీనికి తోడు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా మజ్లిస్ నాయకులను ఆశ్రయిస్తారు. వారు కూడా వెంటనే స్పందిస్తారు. దీంతో ముస్లింలంతా ఎంఐఎం నాయకులను తమకు రక్షణ కలిగించేలా భావించడం ఎంఐఎంకి బలాన్నిస్తుంది.